ఎవరి రూపు చూస్తే తెలుగు నేల పులకరించిపోతుందో, ఎవరి శ్వాసలోనే తన ఊపిరిని తెలుగు జాతి పీలుస్తూ ఉంటుందో, ఎవరి గళం వింటే తెలుగు గుండెలు లయ విన్యాసాలతో నాట్యం చేస్తాయో, ఆ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు ప్రపంచంలో ఉన్న 15 కోట్ల తెలుగు వారికి లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు పుట్టినటువంటి నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజుకి ఒక విశిష్టత ఉందండి. ఈ మధ్యలో అద్భుతమైన విజయాన్ని సాధించిన లెజెండ్ చిత్రము, ఆయన విజయం సాధిస్తున్నాడని కౌంటింగ్ జరుగుతున్నప్పుడు 50వ రోజు, ఇవాళ పుట్టినప్పుడు 75వ రోజుకి అది వచ్చి ఒక చరిత్ర సృష్టిస్తోంది. అసలు 100 రోజులు సినిమాలు ఆడతాయా అన్న అనుమానం వస్తున్నప్పుడు ఆడుతుంది అని నిరూపిస్తోంది నటసింహం బాలకృష్ణ లెజెండ్ చిత్రం. వారిని అభినందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమాన సంఘాల వాళ్ళు ఈ శుభాకాంక్షలను బాలకృష్ణ గారి జన్మదినం సందర్భంగా తెలియజేస్తున్నారు. దాన్ని నేను మీకు చదివి వినిపిస్తున్నాను. జన్మదిన మంగళకర రవమ్ములివిగో, ప్రాగ్దిశ ప్రభవాన వికసించి ప్రకాశించు హసన్మాలిక విజ్జుల్లత విద్వన్మణి, సినీ కళామ తల్లి విరాజమాన వరాల తనయుడు నందమూరి తారక రామారావు అభినయ భాసుర బీజాంకురమై ఆ యశో మార్తాండుని కీర్తికి ఛత్ర చామరమై, దివ్య పుణ్య బసవతారకమ్మ గర్భశుక్తి ముక్తాఫలమై, రసభవానురక్తబంధమై పరిమళ చందన శ్రీగంధమై, పొత్తిళ్లలో కేరింతలాడిన నవ్య కాంతి కిరీటమే మన ముద్దుల బాలకృష్ణయ్య. నట గీర్వాణి స్నిగ్ధహాస కిరణాలే వనమాలుగా దిద్దుకొని, ఆ కళా చూడామణి పదముద్రలే శీర్షికలుగా వేదికలుగా కళ్ళకు అద్దుకుని గుండెకు హత్తుకుని నిరంతర శోధనా సాధనల సంగమంలో ఉవెత్తునెగసిన ప్రేక్షక జనరంజక ఉత్తుంగ తుంగ ప్రజ్వల తరంగమై, దశాబ్దాల కలవాహిని శిఖరాలపై
తరగని ఖ్యాతికి నిదర్శనమై భాసిస్తున్న మణిదీపమే మన నవ నటరత్న నందమూరి బాలకృష్ణ. సినీ కళామ తల్లి అనే తాతమ్మ కలకి ప్రతిబింబమై సినీ కళా ఫలకంపైకి ఎగబ్రాకిన నిండు చంద్రుడైన యువరత్న అడుగులన్నీ పిడుగులై మలుపులన్నీ గెలుపులై విజయ స్వయంవరాలలో ఎప్పటికప్పుడు ఎదురులేని విజయార్జనుడై తిరుగులేని నట వీరసింహుడై అనన్య సామాన్య చరిత్రకు తలకట్టుక పడికట్టుగా ప్రకాశించటం ఓ అపూర్వ సంచలన పర్వం. పితృదేవుడు పాతాళ భైరవిని సాధిస్తే తనయుడు భైరవ ద్వీపాన్ని ఛేదించాడు. తండ్రి కొండవీటి సింహమై గర్జిస్తే తాను సమర సింహుడై గర్జన సింహం శంఖం పూరించాడు. తండ్రి కథానాయకుడైతే తాను కథానాయకుడై అభిమానులను అలరించాడు. నాయన బ్రహ్మనాయుడై ధర్మ సంస్థాపన చేస్తే తాను నరసింహనాయుడై న్యాయపథంలో నడిచాడు. తండ్రేమో గుండమ్మగారి అల్లుడు, తనయుడేమో అనసూయమ్మ గారి అల్లుడు. అన్నగారు డ్రైవర్ రాముడై స్టీరింగు పట్టుకుంటే ఆ స్టీరింగునే పట్టుకుని అన్నగారి బిడ్డ లారీ డ్రైవర్గా ఊపందుకున్నాడు. నాన్నగారిలాగే ఈ వరపుత్రుడు కూడా రాముడై భీముడై అర్జునుడై కృష్ణుడై బృహన్నలై పురాణ పాత్రలకు వెలలేని వారసుడయ్యాడు. రూపురేఖలలోనే కాదు స్వరూప సుగుణాలను సైతం పుణికిపుచ్చుకుని ఆయన దేశోద్ధారకుడిగా వినుతికెక్కితే ఈయన వంశోద్ధారకుడిగా విఖ్యాతమయ్యాడు. పెద్ద ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడైతే చిన్న ఆయన విశ్వవిఖ్యాత నట తేజోసింహముడిగా ఉద్దీప్తమయ్యాడు. వేషధారణలో నిండైన విగ్రహం, వాచకోచ్చారణలో వాంగ్మయ వాగ్రం, హావభావ నిరుపమాన ప్రకటనలో ఆకాశ హర్మ్యం, చూడు ఒకవైపే చూడు అంటూ పాత్ర పోషణాయజ్ఞంలో ఆరితేరిన పదును మీరిన పాశుపతాస్త్రం, వెరసి నందమూరి బాలకృష్ణ నెరపిన చిత్రరంగ ప్రయాణం, సరిలేని కథన కుతూహలం, పోటీ ఎంతటిదైనా ఎవరితోనైనా నేను ఓటర్ని కాదు బే షూటర్ని అని విల్లు ఎత్తి పడితే బాక్సాఫీసు బద్దలే, అది గురి తప్పని విలుకాడి విస్తృత విన్యాసం, యువరత్న అభినయ చాతుర్యం, కళా కౌశల్యం, నటనా నైపుణ్యం, చరిత్రకే ఓ సరికొత్త చరిత్ర, రికార్డులకే రికార్డు, సంచలనాలకే ఓ పెను సంచలనం. ఆ వైద్య సేవాలయాన్ని విశ్వ ప్రమాణాల స్థాయికి పెంచిన పవిత్ర సేవా నిరతి ఆయనది. ఇది మాతృమూర్తిగా ఆయన అర్పించిన నివాళి. తండ్రి ప్రారంభించిన తెలుగుదేశం పార్టీలో తాను అంతర్భాగమైన గడచిన 30 సంవత్సరాలుగా పదవులకు హోదాలకు అతీతుడై పార్టీ సమగ్రతకు ప్రణమిల్లి ప్రచార విజయ సారథిగా నిరుపమ క్రమ శిక్షణాయుత కార్యకర్తగానే కొనసాగటం ఆయనలోని వితరణకు వివేచనకు సాటిలేని నిర్వచనం. ఇది పితృమూర్తికి ఆయన అందించిన నీరాజనం. ఆచితూచి మాట్లాడే వాచకరత్న, అడుగులు కూడా ఆచితూచి వేస్తూనే నిర్ణయించుకుని తనను తానే నిర్దేశించుకుని అడుగు వేశాడంటే అది ఓ ప్రభంజనమే, అది మరో ప్రచండ ప్రకంపనమే. ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ప్రత్యక్ష ప్రజాసేవకు అతీతంగా సాగిన ప్రజారత్న ఈసారి అన్నగారి ఆత్మగౌరవ దీక్షను తలదాల్చి హిందూపురం నుంచి పోటీ చేసి విజయుడై ప్రజాభీష్టంతో దిగ్విజుడై ముత్తుల తండ్రికి తగ్గ తనయుడునని నిరూపించుకున్నారు. పంచభూతాల సమక్షంలో అందరివి జీవితాలే, కానీ కొందరివి మాత్రమే చరిత్రలు.
నందమూరి తారక రామారావు ఓ సంచలన చరిత్రకారుడు. ఆ మహనీయుడి ఊపిరిలో ఊపిరిగా అడుగులో అడుగేస్తూ పయనిస్తున్న నందమూరి బాలకృష్ణది ఓ పరిపూర్ణమైన జీవితం. నందమూరి యవనిక పైన మొనదేలుతున్న మరో శిఖరం, రేకులు విచ్చుకుంటున్న మరో దిక్చక్రం. రేపటి రోజున రాష్ట్రానికే కాదు తెలుగు తేజానికే కావాలి ఆయన జీవితం చిరస్మరణీయం, అనునిత్యం అనుసరణీయం. ఈ క్షణం శాశ్వతమై అష్టదిక్కులే అవనీతల దేవతలై అందరి హృదయాంతర్గత ఆశలు ఆకాంక్షలే అఖండ దీవెనలై అనంతకోటి గళాలై జైత్రయాత్రల ధ్వజస్తంభపు జయగంటలై పలుకుతున్నాయి ప్రతిధ్వనిస్తున్నాయి. మంగళకర మహిత శీల ఆశీర్వచనాలు కురిపిస్తున్నాయి యువ రాజరత్న పైన పూర్ణ కుంభాభిషేక పుణ్యవచన ప్రసూనాలు. శతమానం భవతి, శతమానం భవతి, శతమానం భవతి. నందమూరి అభిమానులందరికీ మేము నందమూరి అభిమానులందరికీ ఇచ్చిన ఈ కానుకను విజయవంతంగా వారు విజయవంతం చేసి మా మీద పెట్టిన బాధ్యతను మేము నెరవేర్చాం. వాళ్ళు కూడా సినిమాని 100 డేస్ దిశగా పయనింపజేస్తూ ఒక లెజెండరీ బ్లాక్ బస్టర్గా నిలబెట్టారు. చాలా కృతజ్ఞతలు అండి. అలాగే హెల్ప్ చేసిన మీడియా వారికి, మా సినిమాకి సంబంధించి అందరు టెక్నీషియన్స్కి, బోయపాటి సేన్ గారికి, జగత్బాబు గారికి, అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ముందుగా బాలయ్య బాబుకి జన్మదిన శుభాకాంక్షలు, అలాగే తెలుగు ప్రేక్షకులకి, నందమూరి అభిమానులకి ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు, ఈరోజు ఈ ఫెస్టివల్ లాంటి ఈ 50 రోజుల ఫంక్షన్ జరుపుకుంటున్నందుకు కారకులైన ప్రతి ఒక్కళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఈ సినిమాకు ప్రత్యేకత ఉందండి. ఈ సినిమా ప్రేక్షకులు అద్భుతంగా ఆదరించేలా వాళ్ళ ముందుకు రాబడిన సినిమా. అలాగే ఇందాకే చెప్పారు పరుచూరి గోపాలకృష్ణ గారు, దీని 50వ రోజు అంటే కౌంటింగ్ జరిగి బాలయ్య బాబు ఎమ్మెల్యేగా ఎన్నికైన రోజు 50 రోజు అండి అది. అలాగే ఈరోజు ఆయన పుట్టినరోజు, పుట్టినరోజునాడు 75వ రోజు అండి. సో యాదృచ్ఛికంగా అనుకోకుండా ఇవన్నీ మ్యాచ్ అవ్వడం జరిగింది. సో ఆయన విజయంలో లెజెండ్ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, ఒక మంచి సినిమా తీస్తే ఏ స్థాయికి తీసుకెళ్ళి కూర్చోపెడతారు అనేది తెలుగు ప్రేక్షకులు ఈరోజు నిరూపించారండి. సో ముందు ముందు చేయబోయే సినిమాలు కూడా ఒక మంచి సినిమా చేసే మేము ముందుకు తీసుకొస్తానని చెప్పి మీకు ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్ట్, ఈ విజయంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకి లైట్ మ్యాన్ దగ్గర నుంచి మా డ్రైవర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, ఇలాంటి మంచి సినిమాలు రావాలి, పరిశ్రమ బాగుండాలి అని కోరుకుంటున్నానండి. అలాగే ఈరోజు కొత్త రాష్ట్రాలు ఏర్పడి అందరూ హ్యాపీగా ఉన్నారు, ప్రతి తెలుగు వాళ్ళు అందరూ ఐకమత్యంతో ఉంటారని కూడా, హ్యాపీగా ఉంటారు అని చెప్పి ఫీల్ అవుతూ ఉండాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. ముందుగా బాలయ్య బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. ప్రతి జన్మదినోత్సవానికి బాలయ్య బాబుకి జనరల్గా ఏదో ఒక విశేషం ఉంటుంది, ప్రారంభం కానీ లేదా విజయోత్సవం కానీ. ఈరోజు వారాహి, 14 ఫ్రేమ్స్, 2 పెద్ద సంస్థలు సంయుక్తంగా నిర్మించిన చిత్రం, సాయి బళ్ళారి సాయి, మురళి, గోపి, రామ్ అందరూ కలిసి ఒక గొప్ప ప్రయత్నాన్ని చేశారు. ఆ ప్రయత్నం ఏమిటంటే, సింహ సినిమా తరువాత అంతకు మించిన సినిమా చేయాలి అనే ఒక ఆలోచన. ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన, ఎందుకంటే ఒక డైరెక్టర్తో, ఒక హీరోతో
ఘన విజయాన్ని ఒక సినిమా సాధించిన తర్వాత జస్ట్ విత్ ఇన్ ఏ గ్యాప్ ఆఫ్ 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్స్ ఆర్ 2 ఇయర్స్ అదే కాంబినేషన్లో మళ్ళీ హిట్ రావడం అనేది చాలా రేర్, అది చాలా కష్టం, అది జరగదు. అది బాలయ్య బాబు సీను కాంబినేషన్లో మాత్రమే జరిగింది. అంటే దిస్ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ కాంబినేషన్. ఎంత స్ట్రాంగ్ కాంబినేషన్ అంటే బాలయ్య బాబు బి గోపాల్ కాంబినేషన్ అంత స్ట్రాంగ్ కాంబినేషన్. ఎన్టీ రామారావు గారు రాఘవేంద్రరావు గారు కాంబినేషన్ అంత స్ట్రాంగ్ కాంబినేషన్ ఇది. ఎన్టీ రామారావు గారు దాసరి నారాయణరావు కాంబినేషన్ అంత స్ట్రాంగ్ కాంబినేషన్ ఇది. జనరల్గా ఒక హిట్ ఇచ్చిన తర్వాత ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ ఎక్కడో ఉంటుంది. నాకు తెలిసి బాలయ్య బాబు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, హీరోగా తెలిసిన తర్వాత నుంచి ఈ మధ్య తను ఒక పెద్ద స్టార్గా వెలిగినప్పటి నుంచి కథ అంటూ నచ్చిన తర్వాత నాకు తమిళ్ హీరోస్ కావాలి, హిందీ హీరోస్ కావాలి, లేకపోతే పరభాష నుంచి ఎవరో కావాలి, లేకపోతే రీమేక్లు కావాలి, ఇలాంటి గొంతెమ్మ కోరికలు లేని ఒకే ఒక హీరో తెలుగులో ఉంటే అది బాలకృష్ణ మాత్రం. కథ నచ్చితే విన్న తరువాత దర్శకుడి ఆర్టిస్ట్ ఆయన జస్ట్ హీ విల్ బి బ్లెండెడ్ బై ది డైరెక్టర్, పాత్రలోకి వెళ్ళిపోతాడు. టైం ఎంత సేవ్ అవుతుందంటే పెద్ద ఆయన దగ్గర ఏ డిసిప్లిన్ ఉందో అదే డిసిప్లిన్ని ఉనికి పుచ్చుకుని 7 గంటలకు షార్ట్ అంటే కరెక్ట్గా 7 గంటలకు ఉండగలిగిన నటుడు బాలయ్య బాబు. అందుకే ఆయన సినిమాలు చాలా ఫాస్ట్గా జరుగుతాయి, క్వాలిటీతో జరుగుతాయి. బట్ ఈ సినిమా వచ్చేసరికి జనరల్గా ఇవాళ హీరో పిక్చర్లు అంటే 50 కోట్లు 60 కోట్లు 70 కోట్లు సినిమాలు తీస్తున్న రోజుల్లో తను ఎప్పుడు నా సినిమా బడ్జెట్ ఎంత, ఎంతలో మీరు తీస్తున్నారని అడగల. కానీ నిర్మాతలు మాత్రం ఆ స్థాయి సినిమా తీయాలనుకునే మనుషులు కాబట్టి ఇంత భారీ బడ్జెట్లో సినిమా తీశారు. బట్ అయితే ఇండస్ట్రీ అంతా అనుకుంది ఇంత బడ్జెట్లో సినిమా తీస్తున్నారు, ఇది వర్కౌట్ అవుతుందా అని. తీసేదాన్ని బట్టి పిండి కొద్దీ రొట్టి పిండారు, రొట్టె వేశారు, అన్నిటినీ దాటింది. అద్భుతమైన కలెక్షన్స్తో ఒక చరిత్ర సృష్టించింది. అంటే సినిమా ఎంత గొప్పగా తీస్తే అంత స్టామినా ఉందని చెప్పేదే బాలయ్య బాబు సినిమా. ఐఎమ్ సో హ్యాపీ నిజంగా. ఎందుకంటే నేను సింహ చూశాను, ఈ సినిమా చూశాను. ఈ సినిమా సింహ తర్వాత ఈ సినిమా తీయడం చాలా కష్టం. రెండు క్యారెక్టర్స్, రెండో క్యారెక్టర్ ఉందని తెలియదు. ఇంటర్వల్లో క్యారెక్టర్ మాయం అవుద్ది, ఇంటర్వల్లో ఇంకో క్యారెక్టర్ ప్రత్యక్షం అవుద్ది. ప్రత్యక్షమైన తర్వాత ఫస్ట్ హాఫ్ సినిమా, మీకందరు కథ గురించి చెప్పకల, ఫస్ట్ హాఫ్ సినిమా రేంజ్ వేరు, సెకండ్ హాఫ్ వచ్చేసరికి వేరు. అంటే మెస్మరిజం చేస్తారంటారు చూడండి, మాంత్రికుడు మాయ చేస్తాడే, అలా డైరెక్టరు హీరో పెర్ఫార్మెన్స్ రెండు కలిపి మాయ చేసి సినిమాను సూపర్ హిట్ చేసేసింది. అంత పెర్ఫార్మెన్స్, ఎంత మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చి సింహ చూసిన తర్వాత మళ్ళీ దగ్గరలో అంత పెర్ఫార్మెన్స్ వేషం దొరకడం చాలా కష్టం. అంత గొప్పగా చేశాడు బాలయ్య బాబు. ముఖ్యంగా సెకండ్ రోల్ అన్నయ్య రోలు, అదే లెజెండ్ రోలు, మహా అద్భుతంగా చేశాడు. అందుకు ఈ చిత్ర విజయానికి ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న బాలయ్య బాబు మళ్ళీ లెజెండ్ మీద లెజెండ్లు సృష్టించాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ పాత్ర అయినా చేయడం ఆయన వల్ల సాధ్యం అనేది మరొక్కసారి రుజువైంది. అలాగే నిర్మాతలు చాలా క్వాలిటీ పిక్చర్ కోసం ట్రై చేశారు, వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. వాళ్లతో పాటు ఈ సినిమా ఫోటోగ్రఫీ ఎంత బాగా చేశాడో చెప్పలేను. వాడు నావాడే, నా బిడ్డేనయ్యాడు, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు,
అలాగే రామ్ లక్ష్మణ్ ఫైట్స్. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఇందాక తను బాలయ్యబాబు చెప్తున్నాడు, నేను చూసినప్పుడు గుర్రం మీద ఆ చేస్ చేస్తూ అద్దాల్లోంచి వచ్చింది చూసి ఒరిజినల్ షాట్ లాగా ఉంది ఇది అని అనుకున్నా. ఒకవేళ ఒరిజినల్ లాగా భ్రమపడ్డానా నేనని, కాదు అది ఒరిజినల్ అని చెప్పారు. అంత రిస్క్ తీసుకున్నా ఎందుకు తీసుకున్నాడో నాకు అర్థం కాల. సచ్ ఎ గ్రేట్ షాట్. అట్లాగే ఈ సినిమాలో మిగతా పాత్రదారులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మ్యూజిక్ చాలా మంచి పాటలు ఇచ్చారు, మంచి రిధంతో ఉన్నాయి. టోటల్ యూనిట్ కృషి ఈ సినిమా విజయానికి కారణమైంది. 50 రోజుల ఫంక్షన్లు 75 రోజుల ఫంక్షన్లు ఎప్పుడో వెళ్ళిపోయినాయి. 2 వారాలు ఆడితే సినిమా చాలనుకునే పరిస్థితి వాళ్ళు వచ్చింది. అటువంటిది ఈ రోజున 75 రోజు చేసుకుంటున్నారు. 100వ రోజు వేడుక ప్రజల్లో తప్పకుండా ఇది చేసుకోవాలని నేను నిర్మాతలకి దర్శకులకి చెబుతూ మరొక్కసారి ఎంటైర్ టీమ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే ఊహించం కదా జగపతి బాబు గురించి, ఎందుకంటే అతను విలనని నా మైండ్లోకి రాలా. స్పెషల్ కంగ్రాచులేషన్స్ అతనికి. చాలా అంటే తను ఇలాంటి పాత్ర చేయాలనే నిర్ణయం తీసుకోవడం, ఆ పాత్ర ప్రజెంట్ చేయడానికి ఐ థింక్ డైరెక్టర్ గట్స్ని మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎంత బాగా చేశాడో చెప్పలేను. అంటే ఒక కొత్త ఫ్రెష్ విలన్ చూసాం, అవతల హీరోగా కనిపిస్తూ కాసేపటి వరకు ఇంతవరకు హీరోగా చేశాడనేది మర్చిపోయాం. ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయింది. రైన కొడక అని అంటే జగపతి బాబు కూడా హీరోగా చేశాడు కదా అనే ఫీల్ లేదు, అసలు విలనే కనిపించాడు. సో రియల్లీ జగపతి బాబుకి లేకపోయినా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను. డాక్టర్ దాసరి నారాయణరావు గారికి, అలాగే ఈ 75వ రోజు ఫంక్షన్ జరుపుకుంటున్న సందర్భంగా, మన లెజెండ్ చిత్రం జరుపుకుంటున్న సందర్భంగా విచ్చేసిన మా శ్రవ్యభిలాషులకు, అలాగే తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, అభిమానులకు, అందరికీ నా హృదయపూర్వక కళాభివందనం తెలియజేసుకుంటున్నాను. ఈ వారాహి చలనచిత్రం సమర్పించిన సాయి కొరపాటి గారు సమర్పించిన 14 రీల్స్ నిర్మించిన మన నిర్మాతలు అనిల్ గారు, గోపి గారు, రాము గారు, వాళ్ళు నిర్మించిన లెజెండ్ చిత్రం. నేను అన్నాను ఇది 75 రోజే కదండి, మనం 100 రోజులు చూసుకుందాం అని. కాకపోతే ఇవాళ అది 50 రోజు పూర్తి చేసిన రోజున ఆ రోజే కౌంటింగ్ జరగడం, నేను ఎన్నికల్లో విజయం సాధించడం, హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలవడం, అలాగే ఈరోజు ఇది నా పుట్టినరోజు కావడం, ఇది 75వ రోజు పూర్తి చేసుకోవడం, అన్నీ కాకతాళీయంగా యాదృచ్ఛికంగా జరగడం తప్పకుండా ఈరోజే జరుపుకుందామని. ఈ యొక్క నేను ఒక సభ కంటే కూడా ఇది ఒక ఆత్మీయ సమ్మేళనంగా భావిస్తున్నాను. నేను ఎంతో ఒకసారి గతంలోకి వెళ్తే మరి నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు కొనుక్కొని ఎన్నో యాదృచ్ఛికంగా కాకతాళీయంగా నా జీవితంలో జరిగినాయి. అదే సింహాలో ఒక డాక్టర్ వేషం వేస్తే బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్ అయ్యాను. తర్వాత శ్రీరామరాజ్యం చేశాను. శ్రీరామరాజ్యం తర్వాత లెజెండ్ టైటిల్ ఎందుకు వచ్చింది అనుకుంటే శ్రీరామరాజ్యం ఇవ్వడం కోసమని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాయని నాకు తర్వాత తెలిసింది. అదొక దాంట్లో ఎన్నో డైలాగులు కూడా ఉన్నాయి. కాకతాళీయంగా సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పొగరైనా పవర్ అయినా నేను అడుగు పెట్టనంతవరకు వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అని. కానీ ఒకటి నేను అందరికి సవినయంగా మనవి చేసుకున్నాను కూడా, నేను ఏ పదవుల కోసం ఆశించి నేను మొన్న ఎన్నికల్లో నిలబడలేదు. నేను ఒక సామాన్య కార్యకర్తగా నా స్థాయికి తగ్గట్టు పార్టీకి నేను బలోపేతం చేయడం కోసం, హిందూపురం నియోజకవర్గం రామారావు గారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కాబట్టి ఆ నియోజకవర్గానికి పూర్తి న్యాయం చేయాలి, ఆ ప్రాంతానికి పూర్తి న్యాయం చేయాలి. సామాన్య కార్యకర్తలాగా పార్టీకి కూడా నా వంతు నా కృషి నేను చేయాలి, బలోపేతం చేయాలి, నా స్థాయికి తగ్గట్టుగా నేను చేయాలని హిందూపురం నుంచి నేను పోటీ చేయడం జరిగింది. ఆ తల్లిదండ్రులు ఆశీస్సుల వల్ల నా గాయత్ర పరమంత్రం నమాతు పరదేవత నా హరే పరత సాత నా అనృతాత్ పాతకం పరం యస్మత్ పార్థివ దేహ ప్రాతురూపోద్దిన భగవతి గురుణ సంతున మాంసి సహస్రం సర్వజ్ఞ మూర్తయ పిత్రే.
ఆ తల్లిదండ్రుల ఆశీస్సులతో నేను అంతవరకు ఆ తండ్రి యొక్క ఆయన స్ఫూర్తితో ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు చేయడం జరిగింది. ఆయనలాగే పౌరాణికం, సాంఘికం, జానపదం కానివ్వండి, లేకపోతే ఫ్యాంటసీ చిత్రాలు కానివ్వండి, అన్నింటినీ ప్రేక్షకులు ఆదరించారు. ఆ పరంపర నాన్నగారి నుంచే ప్రారంభమైంది. ఆయన ప్రతి నాయకుడు కానివ్వండి, నాయకుడు కానివ్వండి, ఎటువంటి ఆయన సాహసం చేసిన ప్రజల మీద నమ్మకంతో వాటినన్నింటిని ఆశీర్వదించారు. మన తెలుగు చలన చిత్ర రంగానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చారు. అది ఆ ఘనత ఆయనది, ఆయనతో పాటు తెలుగు ప్రేక్షక లోకానిది. అలాగే అదే పరంపరలో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ నేను కూడా నాకు తోచిన ఆయన నటించినట్టు అన్ని రకాల చిత్రాలను నటించడం జరిగింది. వాటన్నిటి కూడా ప్రేక్షక దేవుళ్ళు ఆదరించారు, విజయం చేకూర్చారు. నాకు ఇంకో ఎన్నో వినూత్నమైన చిత్రాలు చేయడం కోసం మా నిర్మాతలకు ధైర్యం ఇచ్చి నా మీద నమ్మకంతో, మీ మీద నమ్మకంతో తప్పకుండా వాటిని ఆశీర్వదిస్తారు నమ్మకంతో ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు నాకు చేసే అవకాశాన్ని మీరు కలిగించారు నా నిర్మాతల ద్వారా, నా దర్శకుల ద్వారా. మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ లెజెండ్ చిత్రంకి విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికి, నా కోటగిరి గారు ఉన్నారు, ఎడిటర్ గారు, నేను ఎప్పుడు అంటుంటా కెమెరామెన్, డైరెక్టర్, కెమెరామెన్, ఎడిటర్ వాళ్ళే ఈ చిత్ర ఏ సినిమాకైనా ముందు మనం వాళ్ళు తీసిన మనం చేసిన దాంట్లో కానీ వాళ్ళు తీసిన దాంట్లో కానీ ఎటువంటి లోటుపాట్లు ఉన్నా వాటిని వీళ్ళే కవర్ చేయగలుగుతారు. ఎవరు ఒక ఎడిటరు, లేకపోతే ఒక మ్యూజిక్ డైరెక్టరు, ఆయన ఇంటెన్సిటీ ఆఫ్ మ్యూజిక్, అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు ఎంతో అద్భుతమైన బాణీలు, రామ్జోగి శాస్త్రి గారు అద్భుతమైన పాటలు, ఆయన ఒక్కరికే దొరికింది ఈ చిత్రంలో అన్ని పాటలు రాయడానికి అవకాశాలు. ఒక్కొక్క పాటకి అసలు పోలికే లేదు. ఒకటేమో హీరో క్యారెక్టరైజేషన్ సాంగ్ అయితే, ఒకటి డ్యూయెట్ సాంగ్, ఒకటి ఐటమ్ సాంగ్, రకరకాల పాటలు మరి అద్భుతంగా ఆయన రచించడం జరిగింది. మరి ఇక మా రామ్ ప్రసాద్ గారు ఉన్నారు కెమెరామెను, ఆయన అన్నాడు బాబోయిన మధ్యలో భయపడిపోయి, ఏంటంటే అంటే వాడుకుంటారనుకున్నాను కానీ ఇలా వాడుకుంటారనుకోలేదండి అన్నాడు. అంటే దాసరి గారు చెప్పారు ఇందాక ఈ చలనచిత్ర రంగం ఎలా తయారైంది, ఎన్ని సంవత్సరాలు సినిమాలు తీస్తున్నారు, సంవత్సరాలు, అలాగే ఎంత టైం వేస్ట్ అవుతుంది నిర్మాతకి, లేకపోతే తెలియకుండా చిత్రాలు జరుగుతున్నాయి. వాళ్ళు నా సినిమా ఏంటి, నా సినిమా ఎలా ఉంటుంది అని అతనికే తెలియదు. సినిమా అతను ప్రేక్షకుడు కూడా కాదు, అతను నిర్మాత కాదు, ప్రేక్షకుడు కాదు అటు. సో అటువంటి పరిస్థితుల్లో, అటువంటి తరుణంలో ఈ చిత్రం ఎన్ని 120-140 కాల్ షీట్స్, 128 రోజులు ఎంతో బుద్ధి చేసాం సినిమా. మధ్యలో ఆటంకాలు వచ్చినా కూడా వాటన్నిటిని కలుపుకుని 128 రోజుల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క, ముఖ్యంగా మా హీరోయిన్లు ఉన్నారు సోనాలి చౌహాను, అంతగే రాధిక ఆప్టే, మరి వాళ్ళు నిజంగా ఆ పాత్రలకి నన్ను అడిగినప్పుడు కూడా నేను అదే అన్నాను, చిత్రం బాగుండాలి, కథ బలం ఉండాలండి, ఆర్టిస్టులు కాదు మనకి ఇక్కడ, సరేనా, చూడ్డానికి అందంగా ఆ పాత్రకు తగ్గట్టుగా ఉంటే చాలు మనకి చిత్రం, తప్పకుండా ఆ పాత్రకి వాళ్ళు సరిపోతారు, నెప్పుతారు చిత్రం తప్పకుండా. రేపు ప్రేక్షకులు చూడడానికి కూడా ఎంతో బాగుంటుంది అన్న నమ్మకం మా మీద, మా నమ్మకం, మా చిత్రం మీద నమ్మకం. ఎవరు ఉంటే చిత్రంలో ఆడుతుందన్న నమ్మకం కాదు. ముఖ్యంగా ఒకరికి మాత్రం నా అభినందనలు తెలియజేయాలి, జగపతి బాబు గారికి. ఆయన చిత్రం వచ్చి అడగగానే కూడా నేను వెంటనే బాగుంటుందండి, అదేంటి ఆర్టిస్ట్, ఆర్టిస్ట్ అని, ఏ ఆర్టిస్ట్ అని, ఎవరైనా ఆర్టిస్టే, ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇవ్వాలి, వాటి వజ్రాన్ని ఇబ్బందులు పెట్టినట్టే పెడితేనే ప్రకాశిస్తుంది, అటు అవకాశం ఇచ్చాడు. సో అలాగా జగపతి బాబుకి ఈ చిత్రంలో ఆయన నటించినందుకు, ఎంతో బాగా నటించినందుకు, అలాగే అందరికీ, ప్రతి ఒక్కరికి, అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకో. ముఖ్యంగా పాత్రికేయులకు, మీరెంతో మొదటి నుంచి కూడా చిత్రానికి ఎంతో ప్రచారం ఇస్తూ బాగుంటుంది అన్న ఒక, అఫ్కోర్స్ మా కాంబినేషన్ చాలు, ఎలా ఉంటుందో చిత్రాన్ని ఊహించుకోకపోవడానికి, కానీ ఎలా ఉంటుందో ఊహించుకోలేని ఒక ఎక్స్పెక్టేషన్ మా బోయపాటి శ్రీనివాస్ గారు నా కాంబినేషను, అలాగే రామ్ లక్ష్మణ్లు ఉన్నారు ఎంతో అద్భుతంగా, అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేయడానికి, ఆశీస్సులు అందించడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారికి, నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. భయమున్నోడు జాగ్రత్త పడి బతుకుతాడు.
రెండూ లేనోడికి ఇక్కడ బతికే అవకాశం లేదు. ఎన్నాళ్ళు ఇలా చీప్ సర్వ్ తాగుతాం? స్కాచ్ తాగి రేంజ్కి స్కెచ్ చేసే ఎదగలపాం.